విశాఖ జిల్లా మాడుగుల పంచాయతీలో సుమారు 35 లక్షల రూపాయలపైనే గోల్మాల్ అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మాడుగుల గ్రామ పంచాయతీలో గడిచిన 5 ఏళ్లుగా వసూలు చేసిన ఇంటి పన్నులు, సంత వసూలు నిధులు పక్కదారి పట్టాయి. దీనికి సంబంధించి నర్సీపట్నం డిఎల్పిఓ నోటీసులు జారీ చేశారు. 2017 నుండి 2020 వరకు వసూలు చేసిన ఇంటి పన్నులు సుమారు 22 లక్షల 58 వేలు, సంత వేలం పాట 10 లక్షల 36 వేలు, మొత్తంగా 35 లక్షలు జమ చేయలేదు. విషయం తెలుసుకున్న పై అధికారులు పంచాయతీ సిబ్బందిని విచారణ చేసి వసూలు చేసిన పంచాయతీ సొమ్మును వెంటనే పంచాయతీకి జమ చేయాలని ఆదేశించారు. ఈ నిధులను గోల్మాలు చేసిన కొంతమంది పంచాయతీ సిబ్బంది బదిలీ కాగా మరికొంతమంది ఇక్కడే విధులను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వసూలు చేసిన నిధులను జమ చేయకుండా సిబ్బంది మింగేస్తే ఇప్పటి వరకు అధికారులు నిద్రపోతున్నారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. పంచాయతీకి ఆడిటింగ్లు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా నిధులు గోల్మాల సంబంధిత సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. పంచాయతీ నిధులను పక్కదారిని పట్టించిన సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.